మోతీలాల్ నెహ్రూ జవహర్లాల్ నెహ్రూ స్వతంత్రం కోసం కొట్లాడి దేశానికి స్వతంత్రం తెచ్చింది. శ్రీమతి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ గారు తమ ప్రాణాలను అర్పించి 47 తూకాలకు బలి ఒకరైతే మానవ బాంబు దాడిలో శరీరం తుణుకలు తుణుకలయ్యి తమ దేశభక్తిని చాటుకొని దేశ సమగ్రత కోసం వాళ్ళు త్యాగాలు చేసిరు. వాళ్ళ వారసులుగా వచ్చిన శ్రీమతి సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు ఈ దేశ సమగ్రత కోసం పాటుపడుతుంటే వారిని ప్రజలు గుర్తించి ఈ మధ్యకాలంలో పేద ప్రజల యొక్క జీవితాలు గందరగోళంగా తయారు చేసి ఆర్థిక భారాన్ని మోపిన మోడీని అమిత్ షాను ఓడగొట్టడానికి ఉప ఎన్నికలల్లా బీజేపీని ఓడించింది. ఇక కాంగ్రెస్ అధికారంలోకి వస్తుంది, సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు ప్రజల దగ్గరికి వెళ్తే భారతీయ జనతా పార్టీ యొక్క భాగోతం బయటపడుతుందని ప్రజల దృష్టి మరల్చడానికి నిన్న మన వాళ్ళు రెచ్చగొట్టిన మత విద్వేషాల నుంచి మతం మీద చేసిన దాడుల నుంచి ఈ దేశ ప్రజల యొక్క దృష్టి మరల్చడానికి ఈనాడు సోనియా గాంధీ గారిని రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ కు మీరు హాజరవ్వండి అని మూసేసిన కేసులో నోటీసులు ఇవ్వడం జరిగింది. దీని వెనకాల ఈడీ కేసుల వెనకాల మోడీ కుట్రలు ఉన్నాయి. ఈ కుట్రలకు కాంగ్రెస్ పార్టీ భయపడదు. ఈ కుట్రల్ని కాంగ్రెస్ పార్టీ తిప్పికొడుతుంది. దేశ ప్రజలందరూ నిశితంగా గమనిస్తున్నారు. ఇవాళ నిజంగానే 2008లో చేసిన ఫిర్యాదు ఇవాళ 2022కి వచ్చినాం. 14 సంవత్సరాల నుంచి ఎక్కడేసిన గొంగడి అక్కడనే ఉందన్నట్టుగా కేసును క్లోజ్ చేసి పక్కన పెడితే ఇవాళ కేసును తెర మీదకి తీసుకొచ్చారు. తెర మీదకి తీసుకొచ్చి నిన్నటికి నిన్న రాహుల్ గాంధీ గారిని ఈడీ ఆఫీస్ పిలిపించి 11 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు కూర్చోబెట్టారు. నేను అడుగుతున్న నరేంద్ర మోడీ అమిత్ షా గారిని, మీ అధికారం శాశ్వతం అనుకుంటున్నారా? మీ అహంకారంతో మీ దుర్మార్గంతో రాహుల్ గాంధీ గారిని అర్ధరాత్రి వరకు ఈడీ ఆఫీస్ లో కూర్చోబెడతారా? ఒక విచారణ కోసం ఒక పార్లమెంట్ సభ్యుని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పిలిపించి ఈ రకంగా మీరు అవమానిస్తారా? మీరు పిలిచింది విచారణకే కదా, వారు దోషిగా నిరూపితం కాలేదు కదా. విచారణ పెంచినప్పుడు ఈడీ అధికారుల ఆఫీసు సమయంలో 10 గంటల నుంచి 5 గంటల లోపల విచారణ ముగించాలి. 5 కాకపోతే 6 గంటలకైనా రాహుల్ గాంధీ గారిని ఇంటికాడ ఇచ్చిపెట్టాలి. అట్లా కాకుండా వాళ్ళ తల్లి సోనియా గాంధీ గారి ఆరోగ్యం బాగాలేక హాస్పిటల్లో ఉంటే తల్లి దగ్గరికి వెళ్లాల్సిన బిడ్డను అర్ధరాత్రి వరకు విచారణ పేరు మీద వేధించే కుట్ర నరేంద్ర మోడీ అమిత్ షా చేస్తున్నారంటే వీళ్ళు ఎంత మానవ మృగాలో ఒక్కసారి దేశం ఆలోచించాలి. ఎంత రాక్షసంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారో ప్రజలందరూ గమనించాలి. తల్లి ఆరోగ్యం బాగాలేనప్పుడు, తల్లి కష్టాలలో ఉన్నప్పుడు తల్లి పక్కన కన్న కొడుకు కూతురు ఉండాలని కోరుకుంటారు ఎవరైనా. కానీ నరేంద్ర మోడీ అమిత్ షా కుట్రల వల్ల అర్ధరాత్రి వరకు రాహుల్ గాంధీ గారు ఈడీ ఆఫీస్ లోనే ఉన్నారు. నేను అడుగుతున్నా, మీరు ఎన్ని రోజులైనా విచారణ చేసుకోండి, అందులో ఉన్నది లేదు. మీరు గాంధీ కుటుంబం యొక్క ఎంటక కూడా పీకలేరు. మీరు చెయ్యగలిగింది ఏమి లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.